రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బర్త్డే సంచయ్ పర్యటన సందర్భంగా పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా స్వేరో మండలాధ్యక్షులు పల్లె శ్యాంబాబు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు గోటిగల్ల మధు, మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాసులను ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పల్లె శ్యాంబాబు మాట్లాడుతూ స్వేరో జ్ఞాన సమాజం నిర్మించడంలో కృషి చేస్తుంటే బీజేపీ మతతత్వాలను ప్రోత్సహిస్తూ అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారన్నారు. అయ్యా బండి సంజయ్ గారు, మేము మీ పర్యటనకు ఎటువంటి రకంగా అడ్డుతగులమని మేము చెప్పినప్పటికీ మీరు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయించడం జరిగింది. ఒకవైపుగా దళితులను, బలహీన వర్గాల ప్రజలను, నాయకులను అరెస్ట్ చేయిస్తూ, మరోపక్క అదే సామాజిక వర్గానికి చెందిన మీ బీజేపీ దళిత నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు ఇంట్లో మీరు భోజనాలు చేయడం, ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. గౌరవ ఎంపీ గారి, బండి సంజయ్ గారి పర్యటన సందర్భంగా మరి ముందస్తు అక్రమంగా అరెస్టు చేయించడం జరిగింది. మరి అరెస్టులో స్వేరో సంఘాల అధ్యక్షులు, మరి మా అంబేద్కర్ ముందస్తు అరెస్టు చేయించడం ఇది సమంజసం కాదని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ ఒక ప్రవీణ్ కుమార్ సారు ఒక జ్ఞాన యుద్ధాన్ని ఏర్పాటు చేసి ప్రజల మరి మంచి విద్యార్థులను, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల వెనుకబడిన విద్యార్థులను మంచి అక్షరాస్యులు పెట్టడానికి భయపడం, మరి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేయించినా ఏ జ్ఞాన యుద్ధం ఆగదు, సంఘాలు చేసే పని ఆగదని మేము డిమాండ్ చేస్తున్నాం. ముస్తాబాద్ మండలానికి బండి సంజయ్ గారు, బీఎస్పీ నాయకులను మండల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేము చేస్తలేమని చెప్పడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము దేనికి పాల్పడం, ఓన్లీ ప్రశ్నించే తత్వం తప్పించి మమ్మల్ని మేము దేనికి పాల్పడం అని చెప్పడైనా కూడా మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఏదైనా కూడా బండి సంజయ్ కారణంగా బాధ్యత వహించాలని కోరుచు.